రాబోయే ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో పవర్లోకి వచ్చేందుకు కాంగ్రెస్ జెడ్ స్పీడ్తో ముందు వెళ్తోంది పక్కా స్ట్రాటజీతో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది ఈ క్రమంలో యావత్తు దేశ దృష్టిని ఆకర్షించేలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను హైదరాబాద్లో నిర్వహిస్తోంది ఆ వెంటనే విజయపేరి పేరుతో భారీ బహిరంగ సభకు ప్లాన్ ఫిక్స్ చేసింది తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ చైర్పర్సన్ గా నిర్ణయం తీసుకున్న సోనియా గాంధీ స్పీచ్ ద్వారా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పైచేయి సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ అమరవీరుల త్యాగం ప్రజల ఆత్మగౌరవం ఉద్యమకారుల ఆకాంక్షలు తదితర అంశాలే సోనియా గాంధీ స్పీచ్లో హైలైట్ గా ఉండేలా పీసీసీ ప్లాన్ రూపొందిస్తోంది ఏకకాలంలో అటు సీడబ్ల్యూసీ సమావేశాలు విజయబేరి బహిరంగ సభ అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై ఆ పార్టీ దృష్టి పెట్టింది అయితే అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐసీసీ నియమించిన ఎనిమిది కమిటీలు గురువారం గాంధీభవన్లో సమావేశమయ్యాయి వారికి నిర్దేశించిన టాస్క్ ను కంప్లీట్ చేయడంపై దృష్టి పెట్టాయి మరోవైపు సిడబ్ల్యూసీ సమావేశాలు విజయపేరి బహిరంగ సభ కోసం ఏర్పడిన ఆరు కమిటీలు హోటల్ తాజ్ కృష్ణలో భేటీ అయ్యాయి రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రావు ఠాక్రే ఈ కమిటీల చైర్మన్లతో సుదీర్ఘంగా చర్చించి ప్రోగ్రాం సక్సెస్ పై దిశానిర్దేశం చేశారు తమకు అప్పచెప్పిన బాధ్యతలను నిర్వర్తించేందుకు ఆయా కమిటీలు పగడ్బందీ ప్లాన్పై ప్లాన్ పై చర్చించాయి అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి గిఫ్ట్గా ఇద్దామని రాష్ట ప్రజలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విజయభేరి బహిరంగ సభ ద్వారా ఆమె ఇచ్చే స్పీచ్పై పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది తెలంగాణ రాష్ట ప్రజల ఆకాంక్షలు వారి అవసరాలు ఇకపై పార్టీ తరపున ఇవ్వనున్న హామీలను ప్రస్తావించేలా డ్రాఫ్ట్ స్పీచ్ తయారవుతోంది ప్రజల్లో సెంటిమెంట్ తీసుకొచ్చేలా సంక్షిప్తంగా సూటిగా ఉండేలా ప్రసంగ పాఠం రెడీ అవుతోంది రాష్టం ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల అవసరాలు తీరక వారు పడుతున్న ఇబ్బందులు భవిష్యత్తులో వాటిని అడ్రస్ చేయడం పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యాచరణ తదితరాలన్నింటినీ ప్రస్తావించి గెలుపుకు ఆమె ఇచ్చే స్పీచ్ టర్నింగ్ పాయింట్ కావాలన్నది పీసీసీ ఆలోచన అయితే ఇప్పటికే రైతు యూత్ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు సోనియా గాంధీ చేతుల మీదుగా మరికొన్నింటిని విడుదల చేయించేందుకు సన్నాహకాలు చేస్తోంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మైల్ స్టోన్ గా నిలిచిన ఫైవ్ గ్యారంటీస్ సూత్రాన్ని తెలంగాణలోనూ ఇంప్లిమెంట్ చేయడానికి కసరత్తు ప్రారంభమైంది ఎలాగూ ఎన్నికల ప్రణాళికలో పార్టీ ఇచ్చే హామీల్లో కొన్నింటిని ఈ రూపంలో ప్రకటించి ఇంటింటికి వాటిని తీసుకువెళ్లాలన్నది పార్టీ వ్యూహం దీనికోసం ఈ నెల పదహారున సీడబ్ల్యూసీ మీటింగ్ పూర్తి కాగానే మలుసటి రోజున విజయపేరి సభ నిర్వహించి పద్దెనిమిది నుంచి హామీలు ఫైవ్ గ్యారంటీస్ ను పార్టీ శ్రేణుల ద్వారా గ్రౌండ్ లెవెల్లో తీసుకువెళ్లి ప్రతి ఇంటికి చేరేలా పీసీసీ యాక్షన్ ప్లాన్ రూపొందించింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించాలన్న ప్రతిపాదన పీసీసీ నుంచి వచ్చినప్పటికీ ఏఐసీసీ సుదీర్ఘంగా ఆలోచించి దూరదృష్టితో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఇరవై ఎనిమిది పార్టీలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా టీమ్ గా ఏర్పడడంతో ఇక్కడ జరిగే మీటింగ్ మీటింగ్లో తీసుకునే నిర్ణయాలు రానున్న లోక్సభ ఎన్నికలకు మలుపు తిప్పేలా ఉండాలన్నది ఏఐసీసీ భావన తెలంగాణకు సంబంధించిన విషయాలే కాకుండా మొత్తం దేశానికి సంబంధించి పార్టీ పాలసీ డిసిజన్ పై ఈ మీటింగ్లో చర్చ జరుగుతోంది తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలపై ఇందులో కీలక చర్చలు జరగనున్నాయి అయితే విజయ్ విజయపేరి ప్రోగ్రామ్స్ గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ఎక్సర్సైజ్ మొదలైంది ఏఐసిసి రూపొందించిన రిసెప్షన్ ప్రోటోకాల్ పబ్లిసిటీ జీహెచ్ఎంసీ పబ్లిసిటీ ట్రాన్స్పోర్ట్ సోషల్ మీడియా తదితర ఆరు కమిటీలతో స్టేట్ ఇన్ఛార్జ్ ధాక్రే సుదీర్ఘంగా చర్చించారు సిడబ్ల్యూసీ సమావేశాల కోసం వచ్చే సుమారు మూడు వందల మందిని రిసీవ్ చేసుకోవడం మొదలు వారికి వసతి సౌకర్యాలు కల్పించడం వాహనాలను సమకూర్చడం నిర్దిష్ట ప్రోటోకాల్ పాటించడం వంటి వాటిపై ధాక్రే కమిటీల బాధ్యులతో చర్చించారు